హరీష్ గారికి, వరుణ్ తేజ్ గారికి, దర్శకుడు హరీష్ శంకర్కి, నిర్మాతలు రామ్ గారికి, గోపి గారికి, మిక్కీ జే మేయర్ గారికి, అందరికీ పేరు పేరు నమస్తే. అక్షరాలని కళ్ళకు అద్దుకొని కవుల్ని గుండెలకు హత్తుకునే దర్శకుడు హరీష్ శంకర్, థ్యాంక్ యూ. కవుల్ని పిల్లల కోళ్ళ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, చాలా ఇష్టం ఆయనకి. సో హరీష్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో జర్రా జర్రా సాంగ్ రాశాను. జర్రా జర్రా అచ్చా, జర్రా జర్రా కచ్చా, నేను ఇంతే చిచ్చా, చంద్రుడికైనా లేదా మచ్చా. సో హీరో క్యారెక్టరైజేషన్ తెలియజేసే విధంగా రాశాను. చాలా మురిసిపోయాడు హరీష్. హరీష్తో మిరపకాయ నుంచి గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్సేలు అండ్ దువ్వాడ జగన్నాథం ఈ సినిమా. సో కంటిన్యూగా నా చేత పాటలు ఆయిస్తూ చాలా గౌరవించి హరీష్ శంకర్తో మళ్ళీ ఇది వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో పాట నచ్చిందా మీకు? జర్ర జర్ర థ్యాంక్ యూ. మిక్కీ గారు ఈ పాటలు అయ్యాక, రికార్డ్ అయ్యాక ఆయన పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారు, నేను చూన్ కాదు, మీరు లిరిక్స్ చాలా హైలైట్ అయ్యాయని. సో క్రెడిట్ టు హరీష్ శంకర్కి, ఎందుకంటే పట్టి పట్టి రాయించుకున్నాడు నాకు ఎలా కావాలి ఎలా కావాలని చెప్పి. సో ఈ పాట రాస్తున్నప్పుడు మా అమ్మ చనిపోయింది, ఆ పల్లవి రాశాను, ఓ 4-5 రకాల పల్లవులు రాశాను, ఊరు వెళ్ళిపోయాను ఆ మదర్ చనిపోయారని. అక్కడ కూర్చొని ఒక రూమ్ తీసుకొని ఆ చరణాలన్నీ కూడా అక్కడ రాశాను. హరీష్ ఫోన్ చేసి అంటే బాధపడుతూ ఫోన్ చేశాడు, చెప్తే నేను అవుతుందన్నా ఇంకొక 2 చరణాలు రాస్తున్నా అని చెప్పా. ఒక రూమ్ తీసుకుని రాస్తా ఉన్నా. ఆ రోజు మా అమ్మ 10th డే రోజు రాస్తున్నా చరణాలు. సో కానీ ఓపిక పట్టి ఇందాక వనమాలి చెప్పినట్టు ఓపిక పడతాడు కవులకి. 2 రోజుల ముందు ఇచ్చి అర్జెంటుగా కావాలి, ఏదో చైనీస్ నూడిల్స్ లాగా త్వరగా వండి వార్చేయండి అనకుండా 3 విజిల్స్ వచ్చే వరకు టైం ఇచ్చే డైరెక్టరు హరీష్ శంకర్. సో థ్యాంక్ యూ అన్నయ్య, మీతో ఎప్పుడు ఇలాగే వర్క్ చేసే అవకాశం మాకు లభిస్తుండాలని కోరుకుంటూ. మిక్కీ గారితో మొన్న ఓ బేబీ రాశాను, మళ్ళీ ఇప్పుడు ఇది రాశాను, అది ఫుల్ క్లాసు, ఇది ఫుల్ మాసు. సో అన్ని రకాల పారిశ్రామాలని చూపిస్తున్న మిక్కీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సుమ్మగారు ఆడియో ఆవిష్కరణ అయిన ప్రతిసారి సుమ్మగారు కూడా కొత్తగా ఆవిష్కరణ అవుతుంటారు. సో ఆవిడ టాలెంట్కి చాలా హ్యాపీ అండ్ కంగ్రాట్స్. ఈ టీం అందరికీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.